మై ఫ్రెండ్స్, నందమూరి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు మన నందమూరి నరసింహం బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ తనయుడైనటువంటి నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తారు అని అభిమానులంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ శుభగడియలు వచ్చేశాయనే చెప్పాలి. ఈ సంవత్సరమే నందమూరి మోక్షజ్ఞ యొక్క సినీ రంగ ప్రవేశం ప్రారంభం కాబోతుంది. అది కూడా కేవలం 60 రోజుల్లోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఈ మొట్టమొదటి సినిమాకి మనం అనుకున్నట్లుగానే ప్రశాంత్ వర్మ దర్శకత్వం చేయబోతున్నారు. బహుశా సెప్టెంబర్ 6వ తేదీన, అంటే మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు ఈ చిత్రానికి సంబంధించినటువంటి మొదటి క్లాప్ను కూడా కొట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెట్టబోతున్నారు అన్న విషయానికి వస్తే, గతంలో ఆదిత్య 369కి సీక్వెల్ తీస్తానని నందమూరి నరసింహన్ తెలియజేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆదిత్య 369 Max అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా నందమూరి నరసింహం తనయుడైనటువంటి నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారన్న వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నది. దానికి సంబంధించినటువంటి ఒక లుక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చర్ చేస్తున్నది. మరి ఇంకెందుకు ఆలస్యం? నందమూరి మోక్షజ్ఞ యొక్క కొత్త లుక్ను చూసేయండి. రాబోతున్నటువంటి నందమూరి మోక్షజ్ఞ యొక్క మొదటి సినిమా ఘన విజయం సాధిస్తుందని, ప్రభంజనం సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పేసేయండి.